हाई फ्रेंड्स वेलकम टू सुकृतीस किचन मन वीडियो लेफ्ट ओवर इडली अंत मिगल इडली तो चेसुकुने 10 डिफरेंट रेसिपी चूपिंचबोतुन्नानु अंडि लेफ्ट ओवर इडली अने कादंडि मन एप्पुडैना इडली तिनालनिपिंचकपोते इला डिफरेंट गा चेसुकोनि तिनेयोच्चु इंका लेट चेयकुंडा रेसिपीस लोकि वेल्लिपोदाम फस्ट 10th रेसिपी चियाली रेसिपी अंडि चाला डिफरेंट गा चाला टेस्टीगा उंटुंदि ముందుగా ఈ చియాలి తయారు చేసుకోవడం కోసం ఒక కళాయి పెట్టుకోవాలి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఈ తాలింపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి అలాగే కొన్ని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ చియాలి అనేది ఆంధ్ర ఫేమస్ రెసిపీ అండి నాకు ఈ రెసిపీని గుంటూరులో ఉండే మా పిన్ని చెప్పారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక లెమన్ సైజ్ అంత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి కొంచెం జారుగా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకోండి టేస్ట్ ని బ్యాలెన్స్ చేస్తుంది చాలా కొంచెం యాడ్ చేసుకోండి బెల్లం చింతపండు రసం కూడా చాలా పల్చగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసం మరిగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారపొడి యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ మనకి ఆల్్రెడీ సాల్ట్ కారపుల్లో ఉంటుంది అలాగే ఇడ్లీలో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి కారపొడి లేకపోతే జస్ట్ కొంచెం కారం యాడ్ చేసుకోండి కానీ కారపొడి వేసుకుంటే చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మనకి ఈ చింతపండు రసం మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీని వేసుకోవాలి ఇక నేను 3 ఇడ్లీస్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పులుసు మొత్తం ఇడ్లీలకు పట్టేలా కలుపుకోవాలి మనకి ఈ పులుసు అనేది కొంచెం జారుగా ఉంటేనే ఇడ్లీలకు మొత్తం పట్టేసేసి చాలా బాగుంటుంది లేదంటే టైట్ గా అయిపోతుంది ఇడ్లీ ముక్కలనేవి విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ చియాలి చేసిన వెంటనే కన్నా ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి తింటే చాలా బాగుంటుందండి మనకి ఈ పులుపు మొత్తం पीसेस की पट्टेसी चाला टेस्टी का उंटुंदी ओक 2 मिनट्स इला वदिलेयंडी पुलुस मोत्तम इड्लीलकु पट्टेस्तुंदी ओक 2 मिनट्स तर्वात मूत तीसी कलुपुकोंडी जाग्रत्तगा कलुपुकोवाली मैश अयिपोते बागुंडदंडी इंतेंडी चाला सिंपल गा आंध्र फेमस रेसिपी चियाली रेसिपी रेडी अयिपोयिंदी सर्व चेसुकोवडमे 10th रेसिपी कंप्लीट अयिपोयिंदी इप्पुडु 9th रेसिपी चूद्दाम 9th रेसिपी पेपर घी इड्ली చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోయే స్నాక్ అండి పిల్లలకి చాలా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పెప్పర్ ఇడ్లీ తయారు చేసుకోవడం కోసం ముందుగా కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి ఘీ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న కొన్ని అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ వేసుకోవాలి నేను ఇక్కడ పొడుగుగా కట్ చేసుకున్నాను మీ ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్లేవర్ అంతా ఘీ అంతా ఇడ్లీకి పట్టేటట్టు కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇడ్లీ పీస్ అనేది విరగకుండా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే కొంచెం salt salt చూసి వేసుకోండి ఆల్్రెడీ మనం ఇడ్లీలో వేసుంటాం కదా అందుకనే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పెప్పర్ salt కూడా ఇడ్లీకి పట్టేటట్లు కలుపుకోవాలి
ఇలా ఒక 3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఇడ్లీ మొత్తం కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా ఫ్రై అయ్యేటట్లు కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి ఈ లెమన్ జ్యూస్ కూడా ఇడ్లీ పీసెస్ కి పట్టేలా కలుపుకోవాలి మనం ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి లేదంటే చేదు వచ్చేస్తుంది ఇంతే అండి ఘీ పెప్పర్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అని చెప్పొచ్చు ఘీ పెప్పర్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ చూసేద్దాం రెసిపీ 8th రెసిపీ ఇడ్లీ తాలింపు ఇది అందరికీ తెలిసినొచ్చండి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ రోజు నేను చూపిస్తున్నాను ఒక కళాయి పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు సాయి మినపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి యాడ్ చేశాను అలాగే సన్నగా తరుక్కున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ తాలింపు మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మ్యాష్ చేసుకున్న ఇడ్లీని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను 3 ఇడ్లీస్ తీసుకున్నాను అలాగే ఇందులో కొంచెం salt యాడ్ చేసుకోవాలి salt అనేది మనం ఇడ్లీలో ఆల్్రెడీ వేసుంటాం కాబట్టి చాలా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ చేసుకోవాలి తెల్లగా లేకుండా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతే అండి ఇడ్లీ తాలింపు చాలా ఈజీగా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ చూద్దాం 7th రెసిపీ దహీ ఇడ్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఈ దహీ ఇడ్లీ కోసం ముందుగా ఒక 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి ఈ పెరుగు చిలికిన పెరుగు తీసుకోవాలండి అలాగే కూలింగ్ పెరుగు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగే వరకు ఇలా కరిగించుకోవాలి మరీ టైట్ గా పెరుగు తీసుకోకూడదండి మనం చిలికిన పెరుగు తీసుకోవాలి కొంచెం లూజ్ గా ఉండాలి పంచదార మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీని ఒకసారి నీళ్ళలో డిప్ చేసుకోవాలి ఇవి మీరు మార్నింగ్ చేసిన ఇడ్లీ అయితే డిప్ చేసుకోవాలండి అప్పటికప్పుడు అయితే డిప్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇడ్లీ అలాగూ సాఫ్ట్ గా ఉంటాయి ఇలా వాటర్ లో డిప్ చేసుకోవడం వల్ల మనకి పెరుగు అనేది లోపలికి పట్టి చాలా బాగుంటుంది ఇడ్లీ చాలా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇడ్లీ మీద మనం తయారు చేసుకున్న కర్డ్ ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దీనిలో ఒక చిన్న స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ చల్లారనివ్వాలి ఆ తర్వాత మనం దహీ ఇడ్లీ మీద యాడ్ చేసుకోవాలి ఈ తాలింపుని అలాగే దీని మీద కొన్ని దానిమ్మ గింజలు చల్లుకోండి ఆప్షనల్ అండి చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు మన 6th రెసిపీ ఇడ్లీ ఉప్మా ఈ ఇడ్లీ ఉప్మా కోసం
ముందుగా మనం ఇడ్లీ తీసుకొని, ఇక్కడైతే నేను 3 ఇడ్లీస్ తీసుకుంటున్నాను. ఈ ఇడ్లీలో 1 టీ స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు. ఉప్పు చాలా తక్కువ యాడ్ చేసుకోవాలండి, మనకి ఇడ్లీలో ఉంటుంది ఆల్రెడీ. అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ ఇడ్లీ మొత్తం ఎక్కడ తెల్లగా లేకుండా మొత్తం పట్టేసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా పొడి పొడిగా ఉంటుందండి ఇది. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దీనిలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు దినుసులు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి మొత్తం ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు మనం ముందుగా కలిపెట్టుకున్న ఇడ్లీని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంతే అండి ఇడ్లీ ఉప్మా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ ఉప్మా సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఇడ్లీ ఫ్రై చూద్దాం. ఈ ఇడ్లీ ఫ్రై కోసం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇడ్లీ పీసెస్ని కట్ చేసి వేసుకోవాలి. మీరు ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు, ఇక్కడైతే నేను పొడవుగా కట్ చేశాను. ఇలా మొత్తం అన్నింటినీ వేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక 30 సెకండ్స్ కేర్ఫుల్గా కలపండి. ఆ తర్వాత కదపకండి ఒక 1 మినిట్. ఆ తర్వాత అన్ని సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలపకపోతే ఒక సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంటుంది, ఒక సైడ్ వైట్ ఉంటుంది. అలా కాకుండా మొత్తం కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత ఇదే కళాయిలో ఆయిల్ తీసేసి మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఇడ్లీస్ని వేసేసుకొని ఒక 1 టీ స్పూన్ దాకా కారపొడి చల్లుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కారపొడి లేనట్టయితే కొంచెం కారం కొంచెం ఉప్పు చల్లుకోండి. అలా చల్లుకున్న తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్స్ ఇలా కలుపుకొని స్టవ్ ఆపేసేయండి, లేదంటే మనకి కారపొడి నల్లగా అయిపోతుంది. ఇంతే అండి ఇడ్లీ ఫ్రైస్ రెడీ అయిపోయాయి, సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ చూద్దాం. నెక్స్ట్ రెసిపీ చిల్లీ ఇడ్లీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చిల్లీ ఇడ్లీ కోసం ముందుగా కళాయి పెట్టుకొని ఇందులో ఇడ్లీ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇక నేను ఇడ్లీని 4 పీసెస్ చేసుకున్నాను. ఇలా మొత్తం అన్ని పీసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఇడ్లీ ఫ్రైస్ కోసం ఎలాగైతే ఫ్రై చేసుకున్నామో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలానే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీనిలో కొంచెం సన్నగా తరుక్కున్న అల్లం, సన్నగా తరుక్కున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఈ పీసెస్ మొత్తం ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో సన్నగా మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇక నేను జస్ట్ 3 ఇడ్లీస్ చేస్తున్నాను అందుకే కొంచెం కొంచెం యాడ్ చేశాను మీరు ఎక్కువగా చేసుకుంటే క్వాంటిటీస్ పెంచుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ టమాటా కచప్ అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ జస్ట్ ఒక 10 డ్రాప్స్ దాకా వెనిగర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి అలాగే ఇందులో పెద్దగా పొరలుగా తీసుకున్న ఉల్లిపాయలు అలాగే పెద్ద పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికం ఒకటి యాడ్ చేసుకోవాలి నేను ఒకటి కూడా వేయలేదండి క్యాప్సికం హాఫ్ వేసాను ఎందుకంటే 3 ఇడ్లీసే చేస్తున్నాను కాబట్టి ఇది జస్ట్ ఒక 10% మగ్గితే సరిపోతుంది ఇది జస్ట్ హాఫ్ ఫ్రై అయ్యి మనకి తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి ఇలా ఒక 10% మగ్గిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ లో ఉండలు లేకుండా వాటర్ కలుపుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీకి థిక్నెస్ అనేది వస్తుంది ఇలా మొత్తమంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మనకి ఇడ్లీస్కి మొత్తం పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది ఒక హాఫ్ టీ స్పూన్ salt హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి చాలా తక్కువ salt యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి సాసుల్లో salt ఉంటుంది అలాగే ఇడ్లీస్లో salt ఉంది చాలా తక్కువ పడుతుంది ఇలా మనకి గ్రేవీ మొత్తం thick గా మారిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పీసెస్ కి మొత్తం కోట అయ్యేలా కలుపుకోవాలి ఇక్కడ హై ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోండి ఇలా మొత్తమంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి చిల్లీ ఇడ్లీ రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకోవడమే మనకి ఇడ్లీ మిగిలినప్పుడు ఈవినింగ్ టైం లో ఇలా చేయడం వల్ల ఇడ్లీ అయిపోతాయి అలాగే పిల్లలు కూడా డిఫరెంట్ రెసిపీ తో ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ చూసేద్దాం నెక్స్ట్ రెసిపీ ఇడ్లీ పులిహోర ఈ ఇడ్లీ పులిహోర చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ పులిహోర కోసం ముందుగా ఒక కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని పల్లీలు యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలో ఒక హాఫ్ ఫ్రై అయినదాకా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు మళ్ళీ మనకి తాలింపులో మొత్తం ఫ్రై అవుతూనే ఉంటాయి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి తాలింపు దినుసులు పులిహోరకి వాటికి కొంచెం ఎక్కువగా ఉంటేనే కరకరలాడుతూ చాలా బాగుంటుంది తాలింపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని మధ్యలోకి గాట్లు పెట్టి వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చి నేను ఇక్కడ ఓన్లీ జస్ట్ 3 ఇడ్లీస్ చేస్తున్నాను ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఇవి కొంచెం పెంచుకోండి అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మ్యాష్ చేసుకున్న ఇడ్లీని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా salt చాలా తక్కువగా యాడ్ చేసుకోండి ఇడ్లీలో ఉంటుంది కాబట్టి నేను ఊర్కే ఇడ్లీలో ఉంటుంది అని ఎందుకు చెప్తున్నా అంటే మనకి salt ఎక్కువైతే అసలు తినలేమండి అందుకే ముందే జాగ్రత్తగా తక్కువ చేసుకోవాలి ఇలా మొత్తమంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆపేసి వేసుకోండి లెమన్ జ్యూస్ మనకి చేదు రాకుండా ఉంటుంది ఇంతే అండి చాలా సింపుల్ గా ఇడ్లీ పులిహోర రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ చూద్దాం మన నెక్స్ట్ రెసిపీ మసాలా ఇడ్లీ ఈ మసాలా ఇడ్లీ చాలా సింపుల్ అండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా ఇడ్లీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కళాయి పెట్టుకొని స్టవ్ మీద కళాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చికి మధ్యలో గాట్లు పెట్టి వేసుకోండి ఇవి మొత్తం ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకోవాలి ఈ మిర్చి మనకి మసాలా ఇడ్లీ తినేటప్పుడు సైడ్గా తింటుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కట్ చేసుకున్న ఇడ్లీస్ని వేసుకొని లైట్గా కొంచెం salt
మనం ఆల్రెడీ ఇడ్లీస్లో వేసాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో నేను కొంచెం పసుపు వేయటం మర్చిపోయానండి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఒక 3 to 5 మినిట్స్ మనం రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇలానే అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ ఇడ్లీస్కి పట్టేసి కొంచెం రోస్ట్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా మసాలా ఇడ్లీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన ఫైనల్ రెసిపీ సుకృతీస్ కిచెన్ స్పెషల్ స్నాక్. ఈ స్నాక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1-2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొన్ని ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇంకొంచెం మగ్గించుకోవాలి. ఇలా మొత్తమంతా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా జస్ట్ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు దీనిలో టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి. 1 టమాటాని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటా ప్యూరీ ఒక్కటే టమాటా అయ్యేసరికి కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా ప్యూరీ చేసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా మొత్తం అంతా మగ్గిన తర్వాత టమాటా ప్యూరీ మొత్తం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఇడ్లీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం ఇడ్లీస్కి పట్టేలా కలుపుకోవాలి, ఇడ్లీ చిదిరైపోకుండా చూసుకోండి, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకోండి. ఆ తర్వాత 1-2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం అంతా కోట్ అయిన తర్వాత ఇప్పుడు దీని మీద స్టవ్ ఆపేసేసి 1 స్పూన్ దాకా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. పుల్లపుల్లగా తగులుతూ చాలా బాగుంటుందండి. ఇంతే అండి సుకృతీస్ కిచెన్ స్పెషల్ స్నాక్ రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన 10 రెసిపీస్ రెడీ అయిపోయాయి ఇడ్లీస్తో. మన 10 రెసిపీస్ చియాలి, పెప్పర్ ఇడ్లీ, ఇడ్లీ తాలింపు, ఇడ్లీ ఫ్రై, మసాలా ఇడ్లీ, ఇడ్లీ పులిహోర, ఇడ్లీ ఉప్మా, దహీ ఇడ్లీ, చిల్లీ ఇడ్లీ, అలాగే సుకృతీస్ కిచెన్ స్పెషల్ స్నాక్ కూడా మనకు లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తో రెడీ అయిపోయాయి. ప్రతి రెసిపీ డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీస్లో ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.